ప్రతిష్టమైన శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాలను నమస్కరిస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామి కేంద్ర వ్యవస్థాపకులు బృందనాచార్య సద్గురు దయ స్వరూపులైన శ్రీ వెంకటేశ్వర మునిజీకి నమస్కారం తెలియజేస్తారు. ఇప్పుడు చేయబోయే ఆసన పేరు పశ్చిమ ఉత్థాన ఆసనము. ఆసన పేరు ఏంటి? పశ్చిమ ఉత్థాన ఆసనము. పశ్చిమ ఉత్థాన ఆసనం. మనం సూర్యుడికి ఎదురుగా ఉంటే ఇదేమవుతుంది? తూర్పు భాగం అవుతుంది. ఇదేమవుతుంది? పడమర. పడమరను ఏమంటాము? పశ్చిమం. ఉత్థానం అంటే పైకి లేపుతాం. ఉత్థానం అంటే ఏంటి? పశ్చిమ ఉత్థాన అంటే వీపు భాగాన్ని పైకి లేపేసే ఆసనము. దాని అర్థం అర్థం పశ్చిమ ఉత్థాన ఆసనం. మనం గమనించినట్టయితే దీర్ఘకాలిక వ్యాధులు చాలా ఉన్నాయి కదా. దీర్ఘకాలిక వ్యాధులు ఏంటి చెప్పండి? అవి పేర్లు బీపీ, థైరాయిడ్, షుగరు, ఇవన్నీ మైగ్రేన్ అని ఇవన్నీ హెడేక్లు కొన్ని ఉంటుంటాయి. కొంతమంది వంశపారంపర్యంగా వచ్చేవి అనమాట. ఇవన్నీ కూడా దీర్ఘకాలిక వ్యాధులు ఎక్కువగా వంశపారంపర్యంగా వచ్చేవి అవన్నమాట. దీర్ఘంగా ఉండేవి. వీటిలో అన్నిటికంటే చెప్పుకోదగ్గది ఏమిటి? షుగర్, మధుమేహ వ్యాధి, చక్కెర వ్యాధి. షుగర్, చక్కెర, మధుమేహము, డయాబెటీ ఇవన్నీ కూడా ఒకటే కదా. షుగర్ వ్యాధి అన్నిటికంటే ఎప్పటికీ పోదు. ఇంకా వంశపారంపర్యంగా రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి తెలిసిందా. ఇది ఎట్లా వస్తుంది, దీన్ని ఎట్లా నయం చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. షుగర్ వ్యాధికి టాబ్లెట్లు ఉంటాయి కదా. పవర్ మనకు షుగర్ వ్యాధి తీవ్రతను బట్టి పవర్ను బట్టి టాబ్లెట్లు ఇస్తుంటారు అవునా కదా. ఆ తర్వాత ఇంకా పవర్ ఎక్కువైతే ఏమవుతుంది? ఇన్సులిన్ డిపెండెంట్, ఇంజెక్షన్ తీసుకునే స్థాయికి వెళ్ళిపోతాం కదా. మరి అసలు ఎందుకు షుగర్ వ్యాధి వస్తుంది అని తెలుసుకోవాలి. షుగర్ వ్యాధి వచ్చిందని ఎట్లా తెలుసుకోవచ్చు అనే దాని గురించి మనం తెలుసుకోవాలి. షుగర్ వ్యాధి వచ్చిన వాళ్ళకి ఈ సింప్టమ్స్ ఏమిటంటే ముఖ్యంగా సాయంత్రం మళ్ళీ అయ్యేవారు కల్లా అలసటగా ఉంటుంది, కాళ్ళు కొద్దిగా లాగుతున్నట్టుగా ఉంటుంది, అధికంగా మూత్రానికి వెళ్తారు అర్థమవుందా, తర్వాత అధికంగా దాహం అవుతుంది, అధికంగా దాహం అవుతుంది, అధికంగా మూత్రానికి వెళ్తారు. మూత్రం పోసిన చోట పచ్చదార నీళ్ళలాగా తయారవుతుంది, అది ఎండిన తర్వాత మరక ఉంటుంది, అక్కడ ఈగలు చీమలు చేరుతాయి, ఈగలు చీమలు చేరుతాయి. తర్వాత దెబ్బ తగిలితే తొందరగా మారదు. మనకి ఈ సింటమ్స్ కనపడగానే మనం డాక్టర్ వెళ్ళి టెస్ట్ చేయించి మూత్రం టెస్ట్ లేదా బ్లడ్ టెస్ట్ ఏవైనా చేస్తారు. ఆరోగ్యవంతుడి మానవులలో రక్తములో ఆహారం తీసుకోకముందు దాన్ని ఫాస్టింగ్ అంటాం. ఉదయం పూట ఎర్లీ అవర్స్ లో తీసేది, ఏమీ ఆహారం తీసుకోకుండా మనం వెళతాము. అప్పుడు బ్లడ్ టెస్ట్ చేయించినట్టయితే 80 నుంచి 110 మిల్లీగ్రాములు లోపల ఉండాలి. 110 తాకకూడదు, 110 లోపల ఉండాలి. అర్థమవుతుందా? 110 తాగితే స్టార్ట్ అవుతుంది అంటే షుగర్ వ్యాధి. తర్వాత మళ్ళొకసారి ఆహారం తీసుకున్న తర్వాత మళ్ళొకసారి టెస్ట్ చేస్తారు, దాన్ని పోస్టింగ్ అంటాం. ఫాస్టింగ్, పోస్టింగ్. పోస్టింగ్ అంటే మళ్ళీ ఆహారం తీసుకుంటే మళ్ళీసారి బ్లడ్ ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు టెస్ట్ చేస్తే 120 నుంచి 140 మిల్లీగ్రాములు లోపల ఉండాలి. అయితే 140 తాకకూడదు, లోపల ఉండాలి. 140 తాకిందంటే పోస్టింగ్లో కూడా షుగర్ వచ్చినట్టు, స్టార్ట్ అవుతున్నట్టు. డాక్టర్ రాయించిన చిట్టి ప్రకారం మందులు వాడుతూ ఇక్కడ అన్ని ఆసనాలు వేస్తూ పశ్చిమోత్తర ఆసనం మీద బాగా కాన్సన్ట్రేషన్ చేసినట్టయితే షుగర్ అనేది కంట్రోల్ అవుతుంది తప్పనిసరి. అసలు ఏం జరుగుతుంది అనేది మనకు తెలియాలి కదా. ముఖ్యంగా ప్యాంక్రియాస్, ఇక్కడ ప్యాంక్రియాస్ గ్లాండ్ క్రోమగ్రంథి అంటాం. ఏమంటుందని క్రోమగ్రంథి సరిగా పనిచేయకపోతే క్రోమరసమైన ఇన్సులిన్ సరిగా ఉత్పత్తి కాదు, అది బ్లడ్లో షుగర్ శాతాన్ని కంట్రోల్ చేయదు. కంట్రోలింగ్ పవర్ ఎక్కడుంది? ప్యాంక్రియాస్ గ్రంథి. అది దాన్ని యాక్టివేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్గా నాకు ఇక్కడ నొప్పి లేస్తుంది. నొప్పి లేస్తే ఏం చేస్తాము? జుట్టు బాగా అక్కడికి రుద్దుతాము. అక్కడే నొప్పి లేచే చోట రుద్దుతాం కదా మనం. వృద్ధి క్రమంగా ఏమవుతుంది? పరిగెత్తి ఉంటుంది. ఇక్కడ కూడా ఏ గ్రంథి పని చేయకపోతే ఆ గ్రంథి మీద ప్రెషర్ ఇస్తాం మనం. ఆ గ్రంథి మీద ఏం చేస్తాం? ప్రెషర్, ఒత్తిడి కలిగజేస్తాం. ఆ గ్రంథి యాక్టివేట్ అవుతుంది. ఆ గ్రంథి పనిచేసే పని ప్రమాణం చేస్తుంది. ఈ ప్యాంక్రియాస్ క్రోమ గ్రంథి సరిగ్గా పనిచేయలేదు అనుకోండి, ఈ పశ్చిమోత్తరాసనం ద్వారా మనం ఒత్తిడి కలిగజేస్తాం. అది ఏం చేస్తుంది? క్రోమరసం అనే ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది అప్పుడు బాగా. అది బ్లడ్లో షుగర్ శాతాన్ని కంట్రోల్ చేస్తుంది. కంట్రోలింగ్ పవర్ బాగుంటుంది. అదే క్రోమ గ్రంథి నుంచి వచ్చే క్రోమరసం మంచిగా రిలీజ్ అవుతుంది. అది బ్లడ్లో షుగర్ శాతాన్ని కంట్రోల్ చేస్తుంది. దానివల్ల షుగర్ వ్యాధి అనేది క్రమంగా తగ్గుతూ ఉంటుంది. లేని వాళ్ళకి జీవితంలో రాకుండా ఉంటుంది. షుగర్ వ్యాధి ఎట్లాంటిదంటే చాప కింద నీరులాగా వస్తుంది.
చాప కింద నీరు వస్తే మనకు తెలియదు, ఇక్కడ తడిచినప్పుడు నీళ్ళు వచ్చినాయి అని తెలుసుకుంటాం. బయటకు కనపడతాయా? చాప మీద కనపడదు, చాప కూడా తడదు, లోపలికి వచ్చాక అప్పుడు ఇక్కడ నడుస్తుంది మనకి. అట్లా వ్యాధులు వచ్చేస్తుంటాయి. మూత్రపిండాలు, రక్తనాళాలు, అర్థమైందా, గుండె, కళ్ళు, మెదడు, అన్నిటి మీద దాని యొక్క ప్రభావం ఉంటుంది. అర్థమవుతుందా? అన్నిటి మీద, ప్రతి అవయవం మీద. అది ప్రతి అవయవం నిర్వీర్యం అయిపోతుంది, ఇక చావుకు దగ్గరైపోతుంది. మెదడు పనిచేయదు, ఇన్ని వ్యవస్థలు సర్వనాశనం చేస్తుంది షుగర్ వ్యాధి వస్తే. అర్థమైందా? అది షుగర్ వ్యాధి ఎంటర్ కాకూడదు, వచ్చిందంటే అది పోదు ఇంకా. అయితే మందుల వల్ల ఏమవుతుంది? ప్రతిరోజు మందులు వేసుకోవాలి, అది తాత్కాలిక ఉపశమనం. ఆ రోజు వరకు ఆ మందు పనిచేస్తుంది, మళ్ళీ తెల్లారి మళ్ళీ మందులు వేసుకోవాల్సిందే. ఇక్కడ ఏమిటి జరుగుతుందంటే, మనం పచ్చిమొత్తానాసనం బాగా వేయటం వల్ల ఈ ప్యాంక్రియాస్ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది బాగా, ఇన్సులిన్ కరెక్ట్గా ఉత్పత్తి చేస్తుంది, అది షుగర్ వ్యాధి కంట్రోల్ చేస్తుంది. అది అదేనా? అదేనమాట. మనం తిన్న ఆహారం ఏమవుతుంది? గ్లూకోజ్గా మారుతుంది. తిన్న ఆహారం ఏమవుతుంది? గ్లూకోజ్గా మారి గ్లూకోజ్ నిల్వలు అట్లా ఉంటేనే షుగర్ వ్యాధి వస్తుంది అనమాట. ఈ గ్లూకోజ్ నిల్వలు సరిగ్గా లేకుండా గ్లైకోజ్గా మార్చే ఈ ఇదిలో ఉపయోగపడుతుంది. ఇది ముఖ్యంగా శరీరానికి ఎప్పుడు గ్లైకోజ్ గ్లూకోజ్ కావాలంటే గ్లైకోజ్ మళ్ళీ గ్లూకోజ్గా మారుతుంది అనమాట. ఇదంతా లివర్ చేస్తుంది ఈ పనులన్నీ కూడా. అర్థమైందా? కాబట్టి ప్యాంక్రియాస్ని యాక్టివేట్ చేసి షుగర్ వ్యాధి రాకుండా కాపాడుతుంది ఈ పచ్చిమొత్తానాసనం. షుగర్ వ్యాధి బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఈ గ్రంథులు పనిచేస్తున్న యోగాలో ఏం చేస్తున్నాడు, గ్రంథులు గ్లాండ్స్ని యాక్టివేట్ చేస్తున్నాం, సహసిద్ధమైన గొప్ప ఆరోగ్యాన్ని పొందుతున్నాం యోగా ద్వారా. శ్వాస నివారణతో పాటు మాత్రమే చేయాలి ఇది. అదేనా? అయితే షుగర్ వ్యాధి రావడానికి కారణాలు ఏంటంటే, ఇంకా వ్యాయామం లేకపోవటము, ఆహారం మీద నియంత్రణ లేకపోవటము, ఎప్పుడు పడితే తినిపడేయటము, తిన్నదాన్ని ఆరాయించుకోవడానికి వ్యాయామం చేస్తామంటే వ్యాయామం లేకపోవటం, దీనివల్ల షుగర్ వ్యాధి వస్తుంది. తర్వాత మన ఆహార పదార్థాల్లో నూనె పదార్థాలు, పిండి పదార్థాలు, తీపి పదార్థాలు బాగా తీసుకుంటే షుగర్ వ్యాధి రావడానికి అవకాశం ఉంటాయి. స్వీట్లు తగ్గించుకోవాలి, నూనెతో వాడకం తగ్గించుకోవాలి, శనగపిండి పదార్థాలు బాగా తగ్గించుకోవాలి. శనగపిండి పదార్థాలు ఎక్కువగా, అర్థమైందా? వాటిని తగ్గించుకోకపోతే మాత్రం షుగర్ వ్యాధి వస్తుంది. తర్వాత రక్త సంబంధికుల్లో షుగర్ వ్యాధి ఉంటే తప్పనిసరిగా షుగర్ వ్యాధి రావడానికి అవకాశాలు ఉంటాయి. రక్త సంబంధికులు మన వంశ పారంపర్యంగా వచ్చేది అన్నమాట. ఇది బాబాయికో తాతలకో మన వంశ పారంపర్యంగా తాతకు ఉందనుకుంటే తండ్రికి వచ్చేస్తుంది, తండ్రికి వస్తే కొడుకు వస్తుంది, కొడుకు వచ్చి మనవడికి వెళ్ళిపోతుంది. వరుస అన్నమాట ఇది. ఇది వంశ పారంపర్యంగా వచ్చేది. ఆస్తులు ఉంటే వస్తాయి, ఆస్తులు లేకపోతే ఆస్తులు రావు. తాతకు ఆస్తి ఉంటే కొడుకు వస్తుంది, కొడుకు నుంచి మనవడికి వస్తుంది ఆస్తులు. కానీ వ్యాధులు, ఆస్తి లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది? రాదుగా. కానీ వ్యాధులు మాత్రం రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇది అనమాట ముఖ్యం. వంశ పారంపర్యంగా వచ్చే వ్యాధులు ఇది ఒకటి ముఖ్యమైనది. అర్థమైందా? అయితే దీన్ని కూడా మనం వంశ పారంపర్యంగా వచ్చేదాన్ని కూడా మనం రాకుండా చేసుకోవచ్చు. అర్థమైందా? ఏది? ఇక్కడ ఆసనాలు వేస్తూ ఈ పశ్చిమోత్తానాసనం మీద బాగా దృష్టి కేంద్రీకరించినట్టయితే మనం వంశ పారంపర్యంగా వచ్చే వ్యాధిని కూడా నివారించుకోవచ్చు. క్రోమగ్రంథి వైకల్యం చెంది ఉండడం, క్రోమగ్రంథి సరిగా పనిచేయకపోవడం, క్రోమగ్రంథి సరిగా పనిచేయకపోయినా షుగర్ వ్యాధి వస్తుంది. తీపి పదార్థాలు, నూనె పదార్థాలు, పిండి పదార్థాలు ఎక్కువ తీసుకుంటే షుగర్ వ్యాధి వస్తుంది. ప్యాంక్రియాస్ యాక్టివేట్ కాకపోతే షుగర్ వ్యాధి వస్తుంది. ఆహారం మీద నియంత్రణ లేకపోవడం, వ్యాయామం లేకపోవడం వల్ల షుగర్ వ్యాధి వస్తుంది. అందుకని ప్రతిరోజు మనం అన్ని ఆసనాలు వేస్తూ ఈ ఆసనం మీద బాగా మనం దృష్టి కేటాయించినట్టయితే తప్పనిసరిగా షుగర్ వ్యాధిని కంట్రోల్ చేసుకోవచ్చు. అయితే టాబ్లెట్ వేసుకున్న వాళ్ళు ఈ పశ్చిమోత్తానాసనం వేస్తే 15 రోజుల్లో కంట్రోల్కి వచ్చేస్తుంది. అది ఇన్సులిన్ డిపెండెంట్. ఇంజెక్షన్ తీసుకునే స్థాయి అయితే 3 నెలల్లో సాధారణ స్థితికి రాగలుగుతారు. ఇక అక్కడి నుంచి డాక్టర్ వెళుతుంటే ఏమంటాడు తెలుసా? మందుల పవర్ తగ్గించుకుంటూ వస్తుంటాడు. అరే బాబు ఇది ఆపేరా బాబు, నువ్వు మందులు వాడక అని చెప్పేస్తారు. అంత గొప్ప ఆసనం పచ్చిమొత్తానాసనం. వేసే విధానం చూడండి సార్. అయితే దీంట్లో మూత్రపిండాలు, మూత్రాశయం యాక్టివేట్ అవుతుంది, మూత్రపిండాల వ్యాధులు రాకుండా ఉంటాయి, మూత్రాశయం బాగా పనిచేస్తుంది, లివర్ పెరుగుదల అరికడుతుంది, లివర్ పెరగకుండా కాపాడుతుంది. తర్వాత ప్యాంక్రియాస్ యాక్టివేట్ అవుతుంది, తర్వాత వెన్ను బాగా ఆడుతుంది, పొట్టకండాలు మెత్తబడి పొట్ట తగ్గుతుంది, పైల్స్ వ్యాధి నివారణకు ఉపయోగపడుతుంది, పైల్స్ వ్యాధి నివారణ కూడా ఉపయోగపడుతుంది. ఫస్ట్ క్లాస్ అయిన ప్రయోజనాలు దీంట్లో ఉన్నాయి. ముఖ్యంగా షుగర్ వ్యాధి నిర్మూలనకి ఈ ఆసనం చాలా బాగా పనిచేసే విధంగా చూడండి. ఇదిగో పాదాలు జతలు చెప్పాలి. ఇక్కడ ఏక్ దో రెండే ఉంటాయి. ఏక్ చెప్పినప్పుడు ఈ విధంగా పైకి లెగాలి, పాదాలు నేల మీద ఉంచి ఇట్లా లేవచ్చు, లేదా కుదరకపోతే ఇప్పుడు కొన్ని పాదాలు పైకి లేపి 2-3 సార్లు ఇట్లా ఊపి ఆ ఊపు ద్వారా కూడా లెగచ్చు అన్నమాట.
లేచిన తర్వాత గమనించండి, నన్ను ఈ మూడు వేలు ముడిచి చూపుడు వేలు బొట్టమేలుతో బొట్టలేడు పట్టుకోవాలి. అర్థమైందా? చూపుడు వేలు బొట్టమేలుతో బొట్ట మూడేళ్ళు ముడవాలి. ఇట్లా పట్టుకొని మా చేతులు నేలకు తాకించాలి, నుదురు మోకడ తరానించాలి, శ్వాస వదిలిపెట్టి ఉండాలి. ఉన్నసేపు ఏం చేయాలి? శ్వాసనే వదిలిపెట్టి ఉండాలి. ఇట్లా శ్వాస తీసుకుంటూ అదే. అయితే ఈ ఆసనం రావాలంటే మీకు ఈ స్థితిలో రావడం చాలా కష్టం. రావడం ఏం చేయాలి? మీరు కూడా తల వాల్చి ఇట్లా చేతులు ముద్దు చాపి శ్వాస వదిలిపెట్టాం, శ్వాస తీసుకుంటాం. పాదాశాసనంలో నడువు ఎట్లా ఊపామో ఇక్కడ కూడా నడువే ఆడించాలి. ముందుకు వెనక్కి, ముందుకు ఉంచినప్పుడు శ్వాస వదిలిపెట్టాలి, వెనక్కి వచ్చినప్పుడు శ్వాస తీసుకోవాలి. ఇక్కడ మోకాడు ధర పైకి లేకూడదు. ఇదో ఇనప గడ్డి, మోకాడు ధర పైకి లేకూడదు, బొట్టవేళ్ళు దూరం కాకూడదు, బొట్టవేళ్ళు దూరం కాకూడదు. ఇవి ఎట్లయినా కలిపి ఉంచి శ్వాస వదిలిపెట్టు, శ్వాస తీసుకుంటాం. శ్వాస వదిలిపెట్టు, శ్వాస గాలి వదిలిపెట్టు, గాలి తీసుకుంటాం. బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్. ఇట్లా చేస్తూ చేస్తూ పోతుంటే ఎప్పుడైతే పాదాలు దాటి అస్తాలు ముందుకు వెడతాయో అప్పుడు ఇట్లా పట్టుకోండి. పట్టుకొని శ్వాస వదిలిపెట్టు తీసుకోవడం, వదిలిపెట్టడం తీసుకోండి. మా చేతులు ఎప్పుడైతే బాగా ఆడుతున్నాయో అప్పుడు శ్వాస వదిలిపెట్టి శ్వాస తీసుకుంటూ పడుకోవాలి. అదే చేద్దాము పశ్చిమోత్తరాసనం. అది